లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా మహిళలు స్వయం ఉపాధి పొందేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో కాకినాడలో గల 7 లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హోస్ట్ క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు వెంకటరమణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గా ఎన్ మురళీకృష్ణ, లయన్స్ క్లబ్ పుష్కర్ ప్రెసిడెంట్ గా ఎన్వీవీఆర్ గాంధీ, గోల్డెన్ జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ గా టీవీఎస్ దుర్గేష్, సఖీ క్లబ్ ప్రెసిడెంట్ గా ఎంవీఎస్ కుమారి, మనం క్లబ్ ప్రెసిడెంట్ గా దైవ కృపామణి, స్టార్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా గణేష్ ప్రసాద్, డైమండ్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా పలుకూరి సుబ్రహ్మణ్యములతో పాటు 7 క్లబ్ల సెక్రటరీ ట్రెజరర్లతో లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు ముంజులూరి విశ్వేశ్వరరావు, డాక్టర్ బాదం బాలకృష్ణలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా మహిళలు స్వయం ఉపాధి పొందేలా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న పాస్ట్ గవర్నర్ అనిల్ కుమార్ షేట్, లయన్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు వేలూరి సూర్యనారాయణ, ఈవీవీ ఈశ్వర్ కుమార్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్లు వడ్డాది జ్యోతి, నూలు నాగలక్ష్మి, జోన్ చైర్మన్లు వెంకటరమణ, పద్మతులసి, సాయి ప్రదీప్, సీనియర్ సభ్యులు జిఎల్ జగన్నాథరావు, పేకేటి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి కృష్ణమూర్తి, చిట్టిడి శ్రీనివాస్, దంగేటి సతీష్, ఎంవీఆర్ మోహన్ కుమార్, వడ్డాది మూర్తి తదితరులు పాల్గొన్నారు. వయసు 30 ఏళ్ళు వచ్చేదాకా ఏది పడతాదండి? పెద్దసారి చెప్తాను, ఒకసారి సరే కొద్ది ఎక్కుతుందేమో అని. ఏది పడతాదంటే ఏ స్ట్రీట్ ఫుడ్ ఏది మీ ఇష్టం, 30 నుంచి 60 దాకా ఏది పడతాయి తినండి. ఇది పడితే ఏది పడితే మన ఒంటికి ఏది పడుతుంది? బీపీలు షుగర్లు వస్తుంటాయి కదా, 30 నుంచి 60 దాటిన తర్వాత ఏది పెడతాయి తినండి. మన మన అల్లుల్లో కూతుళ్ళు ఉంటారు కదా, అలాంటి కోళ్ళలో ఏది పెడితే తినండి. ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, నీటి వనరులను కాపాడుకుంటూ, ఫుడ్ వేస్ట్ చేయకుండా సమాజానికి పనికొచ్చే మంచి పనులు చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరణం అనేది ఖాయమని, మిగిలిన కీర్తి ఖాయమని, అక్కడ ఖాయమంటే నిక్కచ్చి, ఇక్కడ ఖాయమంటే ఓన్లీ శరీరం. మరణం అనేది ఖాయమని, మిగిలినది మన ఖాయమని, నీ పరువు మోసేది నలుగురే అని గుర్తుపెట్టుకోండి. క్లబ్ కూడా అంతే, ఎంతమంది ఉన్నా నలుగురే మోస్తుంటారు క్లబ్ పరువులు కూడా.